డాక్టర్ సుధాకర్ గారు రాష్ట్రం అంతా గుర్తుండే ఉంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో నర్సీపట్నంలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ గారు కరోనా సమయంలో మాస్కులు శానిటైజర్లు ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా అడిగాడని చెప్పి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆయన ఇబ్బందులు పాలు చేయటం, నడి రోడ్డు మీద చావబాది బట్టలు ఊడదీసి పెడరెక్కలు విరిచి కట్టి పిచ్చివాడి కింద ముద్రేసి పిచ్చి ఆసుపత్రికి పంపించినటువంటి సంఘటన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తొచ్చింది ఒకసారి. ఎందుకంటే ఈరోజు నిన్న పాపం డాక్టర్ సుధాకర్ గారు గుండెపోటుతో మరణించాడు. అంతకుముందు లేదు ఆయనకి గుండెపోటు, ఏ అనారోగ్య సమస్యలు లేవు. ఈ సంవత్సర కాలం నుంచి వీళ్ళు పెట్టినటువంటి హింస, ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మానసిక క్షోభ, ఒక మంచి మనిషిని ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు, 10 మందికి ఆరోగ్యాన్ని పంచేటటువంటి డాక్టర్ గారు, 10 మందికి వైద్యం చేసేటటువంటి ఒక డాక్టర్ని పిచ్చివాడి కింద ముద్ర వేసి పిచ్చాసుపత్రిలో చేర్చిన వైనం మరి ఈ రోజున ఆయన నిజంగానే మానసిక క్షోభకు గురి చేసి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి నేను చనిపోయినటువంటి సంఘటన చాలా బాధాకరం, ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఆ సంఘటనలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటే హృదయం విదారకంగా తయారవుతూ ఉంది. వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి చుట్టూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అసలు అధికారంలోకి వచ్చిందే దళితుల ఓట్లు దండుకొని దళితుల్ని మభ్యపెట్టి 180% ఓట్లు దళిత ఓట్లని మరి వీళ్ళు సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లవారు నుంచే వీళ్ళ దౌర్జన్యం దమనకాండ ఎవరి మీద మొదలుపెట్టారంటే దళితుల మీద మొదలుపెట్టారు. ఇటువంటి సుధాకర్ గారు ఇలాంటి మీద వాళ్ళ మీద కానీ అదేవిధంగా మొట్టమొదటి స్టార్టింగ్ గుంటూరు జిల్లాలో మొదలుపెట్టినటువంటి సంఘటన ఒకసారి గుర్తుకొస్తూ ఉంది. ఆత్మకూరు అనే గ్రామం, పల్నాడు ప్రాంతంలో ఆత్మకూరు గ్రామాల నుంచి దళితుల్ని వెళ్ళగొట్టి గ్రామ బహిష్కారం చేసినప్పటి నుంచి మొదలైంది వీళ్ళ దమనకాండ. దాని మీద అనేక పోరాటాలు చేశాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. చలో ఆత్మకూరు పిలిపిస్తే ఆ రోజున దిగొచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం. అక్కడ మొదలైనటువంటి కార్యక్రమాలు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా హింసించారో, అదేవిధంగా డాక్టర్ వనజాక్షి గారు, అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ కుమార్ అనే యువకుడిని చీరాల్లో పుట్టి చంపినటువంటి వైనం, ఏమైందో తెలియదు ఆ కేసు. ఈరోజుకి ఏమైందో తెలియదు. ప్రభుత్వం ఆ కేసుని సబ్సైడ్ చేయడానికి వాళ్ళకి అనేక హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మభ్యపెట్టి మోసం చేసి ఆ కేసుని మరి పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి. అదేవిధంగా దళిత మహిళలపై అత్యాచారాలు, ఒక మహిళని అత్యాచారం చేసి రాజమండ్రి దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర పడేసిపోతే దిక్కు లేదు, ఏమైందో తెలియదు ఆ కేసు. ఏదో ప్రభుత్వం నష్టపరిహారం అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఇంత ఘోరం. వరప్రసాద్ అనేటటువంటి యువకుడిని పోలీస్ స్టేషన్లోనే స్థిరమూలనం చేసినటువంటి పరిస్థితి, ఆ కేసు ఏమైందో తెలియదు. సాక్షాత్తు రాష్ట్రపతి కార్యాలయం స్పందించినా కూడా ఆ కేసు గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అంటే రాష్ట్రపతి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయినా కూడా పట్టించుకోవాలి. అంటే స్థిరమూలనంతో దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాలరాయటం మరి ఘోరాతి ఘోరం. అది ఈ రాష్ట్రంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో జరగడం అనేది ప్రభుత్వానికి ఎంతో మరి సిగ్గుమాలిన చర్యగా నేను ఇది అభినందిస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, ఇవాళ వరప్రసాద్ గారిని కానీ, ఇవాళ జడ్జి రామకృష్ణ గారు ఎన్నాళ్ళ నుంచో దాదాపు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు వీళ్ళ మీద. జస్టిస్ నాగార్జున రెడ్డికి అతనికి గొడవలు ఉన్నాయి, ఎప్పటి నుంచో గొడవ చేస్తా ఉన్నాడు. జస్టిస్ నాగార్జున రెడ్డిని ఇంపీచ్మెంట్ వెనక్కి పిలవాలని చెప్పి పార్లమెంట్ లో మూవ్ చేసినటువంటి వ్యక్తి జడ్జి రామకృష్ణ గారు. అతని మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అనేక రకాలుగా హింస పెడతా ఉన్నారు. ఇవాళ 2 నెలలు పైగా జైల్లో ఉన్నాడు ఆయన, చిత్తూరు జైల్లో అని అక్కడని ఇక్కడని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 3 జైళ్ళకి తిప్పారు ఇప్పటికీ.
వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా చూడటానికి కూడా పోనివ్వనటువంటి పరిస్థితి. ఇలా జడ్జి రామకృష్ణ కరోనాతో బాధపడుతున్న సరైన వైద్యం కూడా అందించినటువంటి పరిస్థితి. నేను భయపడతా ఉన్నా, బాధపడతా ఉన్నా. ఇవాళ సుధాకర్ గారి మరణం చూసాం, రేపు ఈ రామకృష్ణ గారు కూడా వీళ్ళ దుష్కృత్యాలకి బలైపోయి చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తారేమోనని చెప్పి నేను కల్పిస్తానని అనుమానిస్తున్నాను, భయపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు అలాగే కనపడతా ఉంది, ఈ వేధింపులు అదే విధంగా కనపడతా ఉంది. ఒక జడ్జికే దిక్కు లేకపోతే, డాక్టర్లకే దిక్కు లేకపోతే, దళితుల్లో ఎందుకు పెద్ద మంచి మంచి స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, హర్ష కుమార్ ఎంపీ 2 సార్లు ఎంపీగా చేసినటువంటి హర్ష కుమార్ ని దగ్గర దగ్గర 4.5 రోజులు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో బంధించినటువంటి పరిస్థితి చూసాం. ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి, భయమేస్తా ఉంది. ఆత్మగౌరవం నెట్ట నిలువున కూని చేసేస్తా ఉన్నారు దళితుల్ని. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని అడుగడుగున కాలు రాస్తా ఉన్నారు. అనేక రకాలుగా మరి ఇబ్బంది పడతా ఉన్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు కదలాల్సినటువంటి రోజులు మరి దగ్గరకు వచ్చినాయి. ఇవాళ ప్రజలందరూ ఆలోచించాలి, ముఖ్యంగా నా దళిత సోదర సోదరి మనల్ని ఆలోచించండి. మాయ చేస్తా ఉన్నాడు, బడ్జెట్ పెట్టినా ఏది పెట్టినా దళితులకు పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా కులాలు మతాలు వర్గాలు నాకు తేడా లేదన్నాడు, ఎందుకు లేవు, లేవంటే ఎట్లా కుదిరింది? కులాలు తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఇలా నిమ్న వర్గాలుగా అంటదాని వారిగా అట్టడుగునున్నటువంటి ప్రజానేకం దళితులు. మనకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి హక్కులు. ఆ హక్కుల ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటా రాకుండా చెడగొడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి, ముఖ్యంగా దళిత సోదర సోదరి మనల్ని గమనించాలి. ఈ రోజున డాక్టర్ సుధాకర్ గారికి జరిగినటువంటి అన్యాయం ఇంకొకరికి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మేల్కొనాలని చెప్పి, ఆ విధంగా మేల్కొని ముందుకు నడిపించినటువంటి పరిస్థితుల్లోనే, ముందుకు నడిచినటువంటి ఖచ్చితంగా మనందరం ముందుకు నడిస్తేనే డాక్టర్ సుధాకర్ గారికి నిజమైన నివాళులు అర్పించినటువంటి వాళ్ళు అవుతాం. మిగిలిన వాళ్ళని సేవ్ చేసుకున్న వాళ్ళం కావాలంటే ఖచ్చితంగా దీన్ని మనం స్ఫూర్తిగా, డాక్టర్ సుధాకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకు నడవాలి. జడ్జి రామకృష్ణ గారిని రక్షించుకోవాలి. ఇతరత్ర దళిత సోదరుల్ని ఎవరెవరైతే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారో, దళితుల మీదే దళిత అట్రాసిటీ కేసులు పెట్టి దాదాపు 20 రోజులు పైన జైల్లో ఉన్నారు అమరావతి దళిత రైతులు. నిన్న రఘురామకృష్ణరాజు గారు అంటే రాజుగారు కాబట్టి సుప్రీంకోర్టు దాకా పోయి బెయిల్ తెచ్చుకున్నాడు 2 రోజులు. ఇక్కడ నా దళిత సోదరుల్ని మరి దళితుల మీద అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో 18 రోజులు మగ్గిపోతే మరి అది దిక్కు లేదు. ఆ రోజున దళితులకు సంబంధించినటువంటి రాజధానిని, దళితుల అత్యధిక శాతం ఉన్నటువంటి రాజధానిని ముక్కలు చేసి ఇవాళ దళితులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూడండి. ఈ రోజున చనిపోయినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని గుర్తు తెచ్చుకోండి, జ్ఞప్తికి తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది మరొకసారి. ఎందుకంటే గత సంవత్సరం అంతా కూడా దళితుల మీద దాడి ఉన్నట్టు సరిపోయింది ఈ ప్రభుత్వానికి. అవన్నీ కూడా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు, ఈ దమనకాండ పునరావృతం కాకుండా ఉండాలంటే ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వెన్నట్టి ఉంటుంది మా దళిత సోదర సోదరులకి. గతంలో ఏం జరిగింది, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి దళితులు జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దళిత వాడలు ఏ విధంగా అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్లాం, సప్లాన్ని ఏ విధంగా అమలు చేస్తాం, ఇవన్నీ ఒకసారి జప్తికి తెచ్చుకోండి. ఈ రోజు ఇచ్చేటటువంటి పెన్షన్లు, అమ్మఒడి, లేకపోతే ఇంకోటి వసతి దీవెన, విద్యా దీవెన, ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయే, అందరికీ ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దళితులకు ఇచ్చే కార్యక్రమాలు కాదు, దళితుల్ని నెట్ట నిలువున మోసం చేస్తా ఉన్నాడు, దాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా డాక్టర్ సుధాకర్ గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుధాకర్ గారి ఆత్మశాంతికి ప్రార్థించాలని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి నా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను.